వేసింది. ఇక అప్పటికప్పుడు ఏం చేయాలి, మా కెమెరామెన్ అక్కడ వాళ్ళని అడిగితే ఉండి పెట్టమని చెప్పి డబ్బులు ఇస్తామంటేను. సమస్య ఏందయ్య అంటే, వాళ్ళు నాన్ వెజ్ అయితే ధర్మన ఒక కోడిని బయటికి వెళ్తారు, కోసేసి తీసుకొచ్చేస్తారు, మా నాకేమో అది అలవాట్లు. ఇండి ఇక వాళ్ళ దగ్గర ఉండేది పప్పు ఒకటేనట, ఆ పప్పుతో వండారు. ఆ పప్పు నా మనకి ఇంట్లో ఏంటి, మా ఇంట్లో ఏదైనా సరే పప్పుని వండిన తర్వాత దాన్ని కొంచెం మెత్తత చేస్తారు. ఇది వచ్చాడు కఫంతో కొట్టేసి చేస్తారు. ఇది వచ్చేటోడు అట్లాగే ఉంది, అది నా వల్ల కాల. ఈ పప్పు ఎంతకే ఉడికి సాగుతుంది, పప్పు అట్టాగే ఉంటది అనమాట. అందుకని సాధారణం కొనరు అవన్నీ కూడా. బట్ అది మంచి క్వాలిటీ ఇచ్చారనుకోండి, జగన్ పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చేయట్లేదు అది, అది లోపం తప్పనిసరిగా. కానీ సంక్షేమానికి ప్రజలను అలవాటు బాగా చేసేసారు అనేది ఈ 3.5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే అర్థమవుతుంది. ఇదంతా వ్యూహాత్మకంగా చేశారా, రేపొద్దున ఏ పార్టీకైనా ఇదే ఒక అతిపెద్ద స్పీడ్ బ్యాకర్ లా కనిపించబోతుంది. ఉచ్చు బిగించాడు బాగా, ఆ ఉచ్చు ఆయనకు కూడా తగులుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయాక. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏంటంటే ఇచ్చేయగలుగుతాడు, ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత. ఇప్పుడు 55,000 సంపాదన ఉండేది, 55,000 కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు దిగిపోయే టైంకి. ఇప్పుడు 85,000 కోట్లకి ఏడాది వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 65-70 వచ్చింది, ఇయర్ 85 వస్తుంది దగ్గర దగ్గరగా. ఆ పెరిగిందంతా కూడా దీనికే పోతున్నాయి సంక్షేమానికి. ఈ రేపు సరిగ్గా చేయాలంటే ఇంకెంత కావాల్సి వస్తుంది ఈయనకైనా, రేపొద్దున పెంచాలి.